ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సుమా కనకాల అత్తగారైన లక్ష్మీ కనకాల మృతి చెంది 4 రోజులు గడిచిపోయింది. అయితే తమ తల్లిదండ్రుల కంటే ఎంతో ఆదర అభిమానాలు, అటు రాజీవ్ కనకాల కంటే కూడా ఎక్కువ ప్రేమించేవారని లక్ష్మీ కనకాల గురించి సుమా కనకాల చెప్పింది. అంతేకాకుండా అటు దేవదాస్ కనకాల లక్ష్మీ కనకాల సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవారని, వాస్తవంగా చెప్పాలంటే తనను కూతురుగా భావించేవారని, రాజీవ్ కనకాల కంటే కూడా ఎక్కువ ప్రేమగా చూసుకునేవారని, లక్ష్మీ కనకాల ఒక తల్లి కంటే ఎక్కువ స్థానాన్ని తన దృష్టిలో తీసుకున్నారని, ఆవిడ ప్రతి చిన్న విషయాన్ని ఎంత కష్టాన్నైనా తనతో షేర్ చేసుకునే స్వతంత్రం, నాకు మా తల్లి కంటే ఈవిడతోనే ఎక్కువ షేర్ చేసుకునే దాన్ని అంటూ సుమా బాధను వెళ్ళబుచ్చారు. ఇది ఇలా ఉంటే సుమా కనకాల కెరీర్లోనూ ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ఉండడానికి గల కారణం ఒక డెడికేషన్, వర్క్ పట్ల ఉన్న తన శ్రద్ధ. ఇంతవరకు ఇంత కాంపిటీషన్లో కూడా ఇన్ని సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యాన్ని, ఒక రకంగా యాంకర్ అనే పేరు వినబడితే ఖచ్చితంగా సుమా పేరు తప్ప ఎవరి పేరైనా వినిపించిన రీతిలో అందరినీ మంత్రముగ్ధులను చేసి స్పాంటేనియస్ శక్తి కలిగిన సుమా ఇప్పుడు ఇంతటి తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న కూడా తన తల్లి కంటే ఎక్కువైన లక్ష్మీ కనకాల మృతి చెందిన 4వ రోజే తన తప్పనిసరి పరిస్థితులలో కమిట్మెంట్కు కట్టుబడి షూటింగ్కు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అందరూ ఈ షూటింగ్ ఆగిపోయింది, ఇక సుమా ఈరోజు అందుకోవడం కష్టమేనని, అటు ప్రొడక్షన్ హౌస్ వారు కూడా షూటింగ్ క్యాన్సిల్ చేయడానికి దానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ సిద్ధం చేసుకున్నారు. అంతలోనే సుమా కాల్ చేసి ఖచ్చితంగా షూటింగ్కి అటెండ్ అవుతానని, తమ తల్లి లాంటి లక్ష్మీ కనకాల ఎప్పుడూ తమకు చెప్పేది మనపై నమ్మకం ఉంచిన వారికి ఎప్పుడూ ఏ రకమైన ఇబ్బంది కలిగించకూడదు అనేది ఆవిడ నాకు అలవాటు చేసిన మొదటి నియమం అని, ఖచ్చితంగా ఇప్పుడు నా వల్ల షూటింగ్ ఇబ్బంది అయ్యే పరిస్థితిని నేను తీసుకురాను అని, తన తల్లి కన్నా ఎక్కువగా భావించే లక్ష్మీ కనకాల మృతి చెందిన 4వ రోజే షూటింగ్కు హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు సుమా. దీనిని బట్టి తెలుస్తుంది ఆమె ఎంత డెడికేటెడ్ గా ఉంటారో. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.